ఒక హుజురాబాద్ కి పంపిస్తున్నారు. ఎందుకంటే ఈటల రాజేందర్ గారిని ఓడగొట్టాలంట. ఈటల రాజేందర్ గారు ఒక్కరే ప్రశ్నించే గొంతు కాబట్టి ఈ ప్రశ్నించే గొంతు లేకపోతే వాళ్ళ ప్రభుత్వం ఇంకా 20 సంవత్సరాలుగా సాగించి ఇంకా వాళ్ళ కూర్చుని అట్లనే కాపాడుకుందామని చేస్తున్నటువంటి ప్రయత్నం. ఇప్పుడు ఈటల రాజేందర్ గారు ఏం తప్పు చేసిండ్రని, ఒడ్లు కొంటలేము మేము కొనలేము, సన్న ఒడ్లు వేయాలి దొడ్డు ఒడ్లు వేయాలని చెప్పడం ఒకట. వాళ్ళు కేసీఆర్ గారు అసలు ఒక్క గింజ కూడా ఒడ్లు కొనని చెప్పిండు ఆ రోజు. చెప్తే ఈటల రాజేందర్ గారు ఏమన్నారు, ఒడ్లు కొనకపోతే రైతులు మళ్ళీ ఆత్మహత్యలు చేసుకుంటారు కాబట్టి ఐకేపీ సెంటర్లు పెట్టాలి, కొనుగోలు ధర ఇచ్చి మద్దతు ధర ఇచ్చి ఒడ్లు కొనాలని చెప్పిండ్రు ఆ రోజు అడిగిండ్రు కేసీఆర్ గారు. ఇంకేమన్నా అడిగిండ్రు, నిరుద్యోగులు ఉన్నారు వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తా అని చెప్పినాం. ఆ రోజు మనము ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు 2014లో కానీ 2018లో కానీ ఉద్యోగాలు ఇస్తా అని చెప్పినాం. ఒక ఇంటికి ఒక ఉద్యోగం కాదు కదా, ఊరికి ఒక ఉద్యోగం కూడా ఇవ్వలేదని అడిగిండ్రు ఈటల రాజేందర్ గారు. ఒంటరి మహిళలకు పెన్షన్ ఇస్తా అని చెప్పినాం. మనం 7 సంవత్సరాలు అవుతుంది ప్రభుత్వంలోకి వచ్చి, ఇప్పటి వరకు ఒక్క కొత్త పెన్షన్ ఇవ్వలేదు. 2014 వరకు ఎంతవరకు పింఛన్లు అవే ఇస్తున్నాం కానీ ఇప్పటి వరకు కొత్త పింఛన్లు ఇవ్వలేదు అన్న, కొత్త పింఛన్లు ఇవ్వాలని చెప్పింది. ఇంకేమన్నా అడిగిండ్రు, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అన్నారు ఇవ్వలేదని అడిగిండ్రు. డబల్ బెడ్రూమ్లు ఇల్లులని అన్నారు కానీ అవి సరిపోయేవన్నీ కట్టియలేదు. మనము ఊర్లలోకి వెళ్ళినప్పుడు మంత్రిగా నేను వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి అడుగుతున్నారు డబల్ బెడ్రూమ్లు కావాలని. అవి ఒక 5,000 6,000 వస్తే సరిపోవు కదా, ప్రతి ఊర్లో ఒక 100 ఇల్లులన్న అవసరం ఉంటుంది, అవి సరిపోయే అన్ని ఇల్లులు లేవు, మరి అవి ఇల్లులు కట్టేయాలని అడిగింది. ఇవన్నీ అడగడం వల్లనే ఈరోజు ఈటల రాజేందర్ గారిని బయటికి పంపించారు. కాబట్టి మీ అందరు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇవాళ వచ్చే వాళ్ళు మంత్రులు కానీ మినిస్టర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ వచ్చి ఈటల రాజేందర్ గారు ఏం అభివృద్ధి చేయలేదని చెప్తున్నారు. నేను ఇంతకుముందు ఈ ఊరికి ఫస్ట్ 2004లో వచ్చిన 2006లో వచ్చిన అప్పుడు ఏమన్నా అడిగిరంటే, నన్ను ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఈ ఒక్క రోడ్డే ఇరు అక్కడి నుంచి ఇక్కడ వరకు మీకు ఎల్ల కాలం రుణపడి ఉండి మీకే ఓట్లేస్తా అని చెప్పిర్రు, చెప్పిరా లేదా? కాబట్టి అప్పుడు ఈ రోడ్డు ఈ నుంచి ఇడికి శాంక్షన్ చేసి రోడ్డు ఇచ్చిరు. ఇప్పుడు హుజురాబాద్ కానీ జమ్మికుంట కానీ అన్ని కాలేజీలు ఇప్పుడు మీరు చదువుకున్నటువంటి ఈ అమ్మాయిలు ఏమన్నా అడిగిరు నన్ను, మాకు 10th క్లాస్ వరకే చదువుకోవడానికి చేయించమని చెప్పిండ్రు. ఇప్పుడు జమ్మికుంటలో జూనియర్ కాలేజ్ వచ్చిందా? వచ్చింది. డిగ్రీ కాలేజ్ వచ్చిందా? వచ్చింది. ఐటీఐ వచ్చిందా? వచ్చింది. ఇవన్నీ ఎవరు కట్టించారు? ఇవన్నీ డెవలప్మెంట్ కదా, మీ పిల్లలు చదువుకుంటున్నారంటే. ఇవాళ ఇక్కడ జమ్మికుంటలో లేకపోతే హైదరాబాద్ పంపించి చదివించే వాళ్ళ కాదు కదా. ఇవన్నీ చేసింది మొత్తం ఈటల రాజేందర్ గారే. మళ్ళీ మంచికి చెడుకు ఏదానికైనా నేనున్నా అనే వ్యక్తి ఈటల రాజేందర్ గారే. మీరు ఒక ఫోన్ చేస్తే ఎత్తేటువంటి వ్యక్తి ఈటల రాజేందర్ గారు. ఇప్పుడు వస్తున్నటువంటి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎన్నడల్లా మీ ఊళ్ళో తిరిగిందా?
కనీసం జడ్పీటీసీలు ఎంపీటీసీలు కూడా మీ ఊరికి వచ్చిందా ఎప్పుడన్నా? మీకు ఏమన్నా బాధలు ఉన్నాయా మన వచ్చిందా ఎప్పుడన్నా? మీ రేషన్ కార్డు వచ్చిందా అని వచ్చిందా? అదే ఈటల రాజేందర్ గారి దగ్గరికి మీరు వెళ్ళినా, మీరు ఒక ఫోన్ చేసి చెప్పి అడిగినా కూడా చేసి పెడతారు. కాబట్టి మీరు ఇప్పుడు వచ్చినటువంటి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు ఎవరు వచ్చినా కూడా వాళ్ళు డబ్బులు వంచుతున్నారు. బాగా కేసీఆర్ గారు డబ్బులను నమ్ముకున్నారు, ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వం కాబట్టి డబ్బులు ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడుతున్నారు వాళ్ళు. అవి చాలా డబ్బులు, అక్రమంగా సంపాదించినటువంటి డబ్బులు ఉన్నాయి వాళ్ళ దగ్గర. కాబట్టి ఇప్పుడు రేపు 30వ తారీఖు నాడు అయ్యే ఎలక్షన్లకి 30 ఒక్కొక్కరికి 10,000 అన్నా 30,000 ఇస్తాడంట ఒక ఓటుకి. ఇప్పటి వరకు చాలా పథకాలు తెచ్చి చూసిండ్రు, ఏ పథకం కూడా పనిచేయలేదు. ఏ పథకం వచ్చినా కూడా దళిత బంధు పథకం అని తెచ్చిర్రు, అది పనిచేయలేదు. గొర్రెన్న వాళ్లకు గొర్రెలు ఇచ్చిర్రు, అది పనిచేయలేదు. లాస్ట్ ఆయుధం ఏంటంటే ఓట్లను కొనుక్కోవాలని చూస్తున్నారు కేసీఆర్ ప్రభుత్వం. 30వ తారీఖు నాడు వచ్చే ఓట్లను ఒక్కొక్క ఓటుకు 10,000 ఇచ్చి 20,000 ఇచ్చి కొనుక్కొని ఓట్లు వేయించుకుందామని చూస్తున్నట. మీరు మాత్రం 10,000 ఇచ్చినా, ఓటుకి 20,000 ఇచ్చినా, 30,000 ఇచ్చినా కూడా తీసుకోండి, అవన్నీ మన పైసలే. వాళ్ళు ఎంతో కష్టపడి సంపాదించినవి కాదు అవి, వాళ్ళ భూములు అమ్మినే పైసలు కాదు. మన ప్రభుత్వ భూములే అమ్మితే వచ్చినటువంటి పైసలు మన మీద ఖర్చు పెడుతురు ఈ రకంగా. కాబట్టి మీ అందరూ దయచేసి ఎన్ని పైసలు ఇచ్చినా తీసుకొని ఓటు మాత్రం పువ్వు గుర్తు, ఈసారి ఈటల రాజేందర్ గారిది పువ్వు గుర్తు, పువ్వు గుర్తుకు ఓటేసి గెలిపమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఇంకేమైనా సమస్యలు ఉంటే మళ్ళీ వచ్చినప్పుడు, ఏమైనా రోడ్లు ఉంటే, ఇప్పటికీ ఆ రోడ్డు శాంక్షన్ అయింది, కాకపోతే అప్పుడు కోవిడ్ కరోనా ఉండడం వల్ల ఎవరు కాంట్రాక్టర్లు పట్టలేదు కాబట్టి అప్పుడు కాలేదు. ఇప్పుడు అవి ఆ రోడ్డు వేస్తారు ఈ వారం రోజులలో కావచ్చు, నెల రోజుల పండుగ తర్వాతనైనా. ఇంకేమైనా సమస్యలు ఉంటే కూడా ఇక్కడ ఉన్నటువంటి లీడర్లకు చెప్తే అవి చేసి పెడతారు. కాబట్టి మీరు ఈటల రాజేందర్ సార్ది పువ్వు గుర్తు, కమలం పువ్వు గుర్తుకు ఓటేసి గెలిపమని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మీరు